सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए, बाजू बेल आइकन रहता उसको दबो, लेटेस्ट वीडियो मैं कौन सी वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स। फ्रेंड्स सब्सक्राइब చేసుకోండి, లేటెస్ట్ వీడియో నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, దాని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు నా కింద కామెంట్ కింద ఏవైతే నా క్లయింట్లకి నా సబ్స్క్రైబర్లకి ఏదైతే డౌట్ ఉందో నేను ఆ సంబంధించిన వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నేనేంటంటే నిన్ననే నేను వీడియో చేద్దాం అనుకున్నాను, కొంచెం బిజీగా ఉండే చేయలేదు. ఓకే, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో హిందీ ఆర్ తెలుగు దో లాంగ్వేజ్ మేరేగా వీడియో ఎంత తక్కువ. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు సెబి అనేది మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనకి ఏదన్నా జరగాలి అంటే మనకి ఏమైనా మార్పులు ఏమైనా జరగాలి అని చెప్పేసి అంటే మనకి సెబి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో ఇప్పుడు కొత్తగా చేంజ్ అయిన ఏవైతే రూల్స్ ఉన్నాయో దాంట్లో చాలా రూల్స్ ఉన్నాయి, కానీ మనకి ఉపయోగపడేది మెయిన్ ఏవైతే ఉన్నాయో రూల్స్ దాంట్లో ఒక 3-4 అనేది నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేసే ఏంటంటే ఇలాంటి దాంట్లో చేస్తారు, తర్వాత ఏంటంటే మళ్ళీ దాన్ని రికవర్ చేయాలి ఇలాంటివి మళ్ళీ చేయాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు మనకి ఏంటంటే ఇంట్రాడే పర్పస్ సంబంధించింది అయితే మనకి ఎలాంటిది ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఏంటంటే మనకి ఇంట్రాడే మనకి అంటే మామూలుగా ఇంట్రాడే చేసే వాళ్ళకి ఫ్యూచర్లో కానివ్వండి క్యాష్లో కానివ్వండి ఇలాంటి ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, మార్జిన్ సంబంధించి కూడా ఏంటంటే మనకి నో ప్రాబ్లం, ఇప్పుడు ఎలా ఉందో అలాగే మనకి మార్జిన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బీటీఎస్టీ అనమాట, బీటీఎస్టీ క్యాష్ ఈక్విటీ క్యాష్ అనమాట. వీళ్ళేనంటే బీటీఎస్టీ అంటే చాలామందికి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అనమాట. బీటీఎస్టీ ఏంటంటే మనకి ఈరోజు కొనేసి మనకి ఏంటంటే రేపు కానివ్వండి ఎల్లుండి కానీ ఒక 2-3 డేస్ హోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి అమ్మడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అలాంటి సిచ్యువేషన్లు ఏంటి అంటే ఇంతకుముందు మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటంటే బీటీఎస్టీలో మీకు ప్రాఫిట్ అంటే స్పీడ్ మూమెంట్ హెవీ వాల్యూమ్ తోటి ఏంటంటే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఏంటంటే స్పీడ్గా బులిష్ వెళ్తుంది అనమాట. ఓకే, అదేంటంటే లాస్ట్ మూమెంట్లో రేపు కూడా ఒక గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది మనకనే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్లు ఏంటి అంటే మనకి ఆటోమేటిక్గా మనకి దాంట్లో మనం పొజిషన్ అనేది తీసుకుంటాం, కొన్ని క్వాంటిటీ అనేది తీసుకుంటాం, రేపు మార్నింగ్ ఇమ్మీడియట్లీ రాగానే ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అనేది అవుతూ ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు అలాంటిది అనేది లేదు బీటీఎస్టీలో. కానీ ఇంకోటి ఏంటంటే ఈక్విటీ షేర్స్లో ఏంటి అంటే మనకి మామూలుగా మీరు ఒక 50,000 పెట్టేసి మీరు అనేది తీసుకోవడం జరిగింది, 50,000 కానీ 10,000 కానీ 5,000 కానీ ఎన్ని అని. ఓకే, తీసుకొని మీకు ఏంటి అంటే కొత్త రూల్ ప్రకారం మీకు అదైతే ఉందో ఇమ్మీడియట్లీ మీకు సెల్ చేయడానికి అయితే లేదు ఫ్రెండ్స్. బై చేశారు కదా, ఇమ్మీడియట్లీ మీకు సెల్ చేయడానికి లేదు, మళ్ళీ మీకు దాని సెటిల్మెంట్ అయిపోయాక, సెటిల్మెంట్ ఏంటంటే మీకు పెట్టాక 3-4 డేస్ మీకు అనేది మీకు టైం తీసుకుంటుంది, ఆ దాని తర్వాత మాత్రమే మీకు ఏంటంటే మీకు సెటిల్మెంట్ అయ్యాక తర్వాత మీరు కొత్త ఏదైతే మీరు బీటీఎస్టీ చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే మీరు బీటీఎస్టీ అనేది మీరు చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అప్పటి వరకు అది మీరు స్టేట్మెంట్ అనేది మీకు మొత్తం ఏంటంటే క్లారిటీ వచ్చేసి మీది మీరు సెల్ ఎగ్జిక్యూట్ అయ్యి మీది అమౌంట్ మీకు వచ్చేవారికి నెక్స్ట్ మీరు క్వాంటిటీ తీసుకోవడానికి మాత్రమే లేదు ఫ్రెండ్స్. ఓకే, సింపుల్ అనమాట. అంటే మీరు బీటీఎస్టీ ఈరోజు కొన్నారు, ఒక 3 డేస్ తర్వాత మీరు అమ్మాలనుకున్నారు, అది కూడా మీరు ఏంటంటే ఇమీడియట్లీ అమ్మడానికి లేదు, మీకు 1 నాట్ ఇంకో 2-3 డేస్ మీకు టైం పడుతుంది సెటిల్మెంట్ అయ్యాక, అప్పుడు నెక్స్ట్ మీరు ఏదైనా క్వాంటిటీ తీసుకోవాలి బీటీఎస్టీ కానివ్వండి ఈక్విటీలో మనకి హోల్డింగ్కి సంబంధించిన 2-3 డేస్ మనకి తీసుకోవాలి అంటే అప్పుడు మీరు మాత్రమే తీసుకోగలుగుతారు, లేకపోతే మీరు తీసుకోలేరు అనమాట. ఓకే, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు పిఓఏ అని చెప్పేసి మీకు ఉంటుంది అనమాట. పిఓఏ అంటే చాలామంది అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు కానీ పిఓఏ అని చెప్పేసి మీరు ఓపెన్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిందంటే మీకు డిమాట్ అకౌంట్ సంబంధించిందంటే మీకు దాని నామినీ లెటర్ అని చెప్పేసి మీకు ఉంటుంది అనమాట. దానికి సంబంధించింది ఏంటంటే మీరు పోస్ట్లో కానివ్వండి లేకపోతే మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళేసి కంపెనీలో ఇవ్వడం కానివ్వండి ఇలాంటిదన్నీ జరుగుతూ ఉంటుంది, అప్పుడు మాత్రమే మీకు అకౌంట్లో మీరు క్వాంటిటీ పెట్టుకొని ఉంటే ఏంటంటే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చిన్న చూడండి మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఏంటంటే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కానీ ఏంటంటే సైనింగ్ అనేది అంటే మీరు సిగ్నేచర్ అనేది చేసి మీరు డీమాట్ అకౌంట్కి అనేది వాళ్ళకి అనేది మీరు పంపించారనమాట. ఓకే, అదేంటంటే అలానే కంటిన్యూ ఉంటుంది, మీరు హోల్డింగ్ చేసుకుందామని చేసి ఈరోజు కొనేసి రేపు అమ్మదామని చెప్పి పెట్టుకుంటారు కదా, అలాంటి టైంలో ఏంటంటే మీ డీమాట్ అకౌంట్లో చూపించదు, ఏ స్టాక్స్ అయినా మీకు చూపించదు,
చూపినప్పుడు ఏమవుతుందంటే నిన్న బై చేసి పెట్టాను, నిన్న సెల్ చేసి పెట్టాను, హోల్డింగ్ పెట్టాను, నాకు నా డిమాట్ అకౌంట్లో కనబడట్లేదు అని చెప్పేసి అంటే మీకు పిఓఏ అని చెప్పేసి పర్వటం అని చెప్పేసి మీకు ఉంటుంది. దానికి సంబంధించి మీకు యూట్యూబ్లో వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి. ఓకే, మీరు అది చేస్తేనే మీకు ఏంటంటే డిమాట్ అకౌంట్లో మీకు కనిపించడం జరుగుతుంది, లేకపోతే మీకు జరపదు. ఇది ఏంటంటే పాత పద్ధతి. ఏంటంటే దీంట్లో కూడా నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు స్టాక్స్ అన్నమాట. స్టాక్స్ అంటే మీరు ఈక్విటీ షేర్స్ మామూలుగా కొంతమంది ఏంటంటే ఒక 1 ఇయర్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇవైతే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి ఏంటంటే మీకు 10,000 పెట్టి మీరు తీసుకున్నారు. ఓకే, 10,000 పెట్టి మీరు తీసుకున్నారు, ఒక 10 ఇయర్స్ తర్వాత ఏంటంటే మీకు అనేది 1 lakh rupees అనేది అయ్యిందనమాట. ఓకే, సింపుల్గా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, 10,000 పెట్టి తీసుకున్నారు, ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక 1 lakh rupees అయ్యింది అనుకుందాము. 1 lakh అయింది అని చెప్పేసి మీరు విత్డ్రా చేద్దామని చెప్పేసి మీరు వెళ్ళారు అని చెప్పేసి అంటే మీకు ఇమ్మీడియట్లీ విత్డ్రా కాదు. ఎందుకు కాదు అని చెప్పేసి అంటే సింపుల్ ఏంటంటే 20% క్యాపిటల్ మీ డీమాట్ అకౌంట్లో ఉంటేనే మీకు అనేది విత్డ్రా అనేది అవుతుంది. అంటే మీరు సెల్ అనేది చేయడం అనమాట. అంటే ఉదాహరణకు చూడండి, మామూలుగా ఒక 10 lakhs మీరు పెట్టారనుకుందాం. ఓకే, ఉదాహరణ అది వచ్చేసి మీకు ఒక 10 ఇయర్స్ అయితే ఒక 1 crore rupees అయ్యింది అనుకుందాం. ఓకేనా, 1 crore మీరు విత్డ్రా చేద్దామని చెప్పేసి అనుకుంటే మీ 20% మీరు డిమాట్ అకౌంట్లో మీరు అమౌంట్ పెట్టుకుంటేనే మీరు 1 crore అనేది మీరు విత్డ్రా చేయచ్చు. అంటే 20 lakhs rupees మీరు డిమాట్ అకౌంట్లో పెట్టుకుంటే అప్పుడు మీకు ఏంటంటే మిగతా 1 crore అనేది మీరు సెల్ అనేది చేయచ్చు అనమాట. ఇది ఏంటంటే ఇది ఒక కొత్త రూల్ అనమాట. ఇది ఏంటంటే కొంచెం అందరికీ డిసప్పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే 20 lakhs, 1 crore చేయాలన్నా 20 lakhs పెట్టుకోవాలి, 1 lakh మనం విత్డ్రా చేయాలన్నా కూడా సేల్ చేయాలన్నా కూడా మనం 20,000 rupees అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవేంటంటే ఇప్పుడున్న రూల్స్ అనమాట. రెగ్యులర్ మనకి ఇంట్రాడే పర్పస్ గురించి ఏంటి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మిగతా ఏంటంటే బీటీఎస్టీ హోల్డింగ్ సంబంధించినది మాత్రమే కొంచెం ఏంటంటే ఇలాంటి రూల్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆప్ దేఖ్ సక్తే సెబీ రిజిస్టర్, ఆప్ దేఖ్ సక్తే రూల్స్ బోత్ థోడా అచ్చా హై, థోడా థోడా డిఫరెంట్ హై ఫ్రెండ్స్. ఆప్ దేఖనే కే బాద్ ఆప్కి మాలూమ్ హోతే హై. ఓకే, ఆప్ ఇంట్రాడే కే లియే తో మార్జిన్ తో కుచ్ భీ నహీ హై ఫ్రెండ్స్, ఆప్కో ఇత్తా హీ రహేగా. నెక్స్ట్ సాల్ ఆప్కో 1 ఇయర్ తక్ ఆప్కో కుచ్ భీ ప్రాబ్లమ్ నహీ రహేగా. ఆప్కో కిత్తా హై ఉత్తే ఆప్కో కౌన్సీ డిమాట్ అకౌంట్ మే కిత్తా కిత్తా మార్జిన్ దే రహా క్యా ఆప్కో యాజ్ ఇట్ ఇస్ తో ఉత్తే హీ రహేగా. థోడా డిఫరెంట్ థోడా ఉదర్ ఇదర్ తో రహేదా, మా ఉత్తా తో జ్యాదా తో నహీ రహేగా. ఓకే, और एक नेक्स्ट फ्रेंड बीटीएसटी आपको करता था बहुत जिन्हें क्या है बीटीएसटी में बहुत 40% to 50% पीपल करते था. और एक इक्विटी में कैश में ही आपको करते होंगे. ओके, ऐसे के लिए क्या होता है आपको बीटीएसटी में आपको एक अमाउंट एक 10,000 लगा के आपको उसमें ले लिया, एक 2-3 दिन में बाद में आपको आपको सेल करना है बोल के वैसा सोचने के बाद मोमेंटम आने के बाद ऊपर गया के बाद फिर ले लेंगे नहीं तो नेक्स्ट दिन ही आपको इमीडिएटली ले लेंगे बोल के वैसा सोचता था. मगर अब वो अभी नहीं है फ्रेंड्स. कहीं को बोल दो बीटीएसटी इक्विटी में क्या है बोल तो आपको उसका सेटलमेंट होने को 2-3 दिन लगेगा. ओके, अभी तो September 1st से ये रूल अमल हो गया बोल के बोला, मगर अब हुए के बाद आपको मालूम होता. मगर तो ये रूल तो यही है. ओके, अब देख सकते. और क्या है बोलो तो उसको बेचना बोले तो आपको वो 2-3 दिन लगेगा. इमीडिएटली सेल लगे तो इमीडिएटली आपको डिमांड अकाउंट में अमाउंट नहीं आता, 2-3 दिन लगेगा. लगेगा के बाद आपको वो सेटलमेंट खत्म होने के बाद फिर नेक्स्ट का आपको बीटीएसटी आप इक्विटी में क्वांटिटी आप शेयर्स आपको ले सकते हैं, नहीं तो आपको नहीं ले सकते फ्रेंड्स. ये क्या है बोलो तो आपको बीटीएसटी इक्विटी में का थोड़ा आपको डिफरेंस है फ्रेंड्स. ओके, और एक बोलो तो आपको आपको कौन सी ये POA बोल के एक फॉर्म है फ्रेंड्स. ये फॉर्म क्या बोला था आपको कौन सी भी डीमार्ट अकाउंट में आपको ये फॉर्म फिलअप करके आपको सिग्नेचर करने के बाद आपको नॉमिनी उसमें पूछेगा. पूछने के बाद आपको डीमार्ट अकाउंट कौन सी डीमार्ट अकाउंट है उसमें आपको सबमिट करना है. करे तो आपको इससे पहले आपको कौन सी भी क्वांटिटी लिया तो आपको आज का दिन दिया नेक्स्ट दिन का आपको होल्डिंग रखना है. रखना बोला तो आपको ये फॉर्म फिलअप करे तो आपको नेक्स्ट दिन आपको शो करेगा डीमार्ट अकाउंट में, नहीं तो आपको वो ब्लॉक हो जाएगा. बाद में वो फॉर्म फिलअप करें आपको फॉर्म इससे पहले अकाउंट के पहले आपको फॉर्म फिलअप करे तो नो प्रॉब्लम आपको शो करेगा, नहीं करे तो आपको नहीं शो करेगा. आपको बाद में वो फॉर्म फिलअप करने के बाद कंपनी को कॉल करने के बाद आपको एक 1 वीक उधर आपको थोड़ा टाइम लगने के बाद आपको शो करेगा. ये तो पुराना ही है फ्रेंड. एक बोलते ये वीडियो में ये भी इंपॉर्टेंट है बोल के ये भी मैं आपको बोल रहा हूँ. ओके, और एक क्या बोला था आपको और एक ये फ्रेंड्स आपको बहुत 1 ईयर से नहीं तो 2 साल से 5 साल से 10 साल से आप होल्डिंग करके आपको रखते हैं ना फ्रेंड्स, उन लोगों को क्या है बोलो तो आपको
अब देखो आज का दिन एक 10,000 में क्वांटिटी आपको बाय करके एक साल के बाद वो ले लेंगे बोल के ऐसा आप सोचते रहते इससे पहले आपको, ओके। अब क्या है बोलो तो आपको एक 10,000 का क्वांटिटी लेने के बाद एक 10 साल का आपको एक 1,00,000 रुपए हो गया फ्रेंड, 1,00,000 बोलो तो आपको उसमें आपको इमिडिएटली आप सेल करना है, मैं बेचेंगे बोल के आप सोचा उसमें इमिडिएटली बेच नहीं सकते फ्रेंड्स। कई को बोलता आपको इसमें क्या है, एक रूल आया उसमें कैपिटल आपको 20% आपको कैपिटल उसमें रहना है, रहे तो ही आपको वो आप बेच सकते, नहीं तो आपको बेच नहीं सकते फ्रेंड्स, ओके। वो तो 1,00,000 रुपीज़ आप विड्रा करना होता है, आपको 20,000 रुपये उसमें डालना है। आप देखो सैम्पल आपको एक 10,00,000 रुपीज़ आपको लगा के आपको एक इक्विटी कौन से भी शेयर आप बाय करके रखे थे फ्रेंड्स, ओके। अब क्या है वो 10 साल के बाद 1 करोड़ रुपया हो गया था, ओके। 1 करोड़ आपको विड्रा करना बोलते इमीडिएट नहीं होता, आपको 20% आपको डीमैट अकाउंट में रहना है, बोलो तो 20,00,000 रुपीस आपको डीमैट अकाउंट में रहना है, बाद में आपको 1 करोड़ रुपीस आपको विड्रा सेल कर सकते हैं फ्रेंड्स। ये छे सेबी रूल का फ्रेंड्स, ओके। ये तो आप मेन इंपॉर्टेंट रूल है फ्रेंड्स ये, ओके। ऐसे के लिए आपको मेन इंपॉर्टेंट रूल आपको आपके लिए मैं बताया फ्रेंड्स, ओके। आप जाके आपको वेबसाइट में भी आप जाके मनी कंट्रोल ऑल investing.com गए तभी उसमें आपको क्लियर आपको डिटेल्स आपको एक एक आपको मिलेगा फ्रेंड्स, ओके। थैंक यू फ्रेंड्स, आज तो इतने से आपको वीडियो पसंद है तो एक लाइक करो, शेयर करो, सब्सक्राइब कर लो, 100% आपको लेटेस्ट वीडियो में डिफरेंट डिफरेंट वीडियो लेकर आते रहता हूँ, आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स, ओके। थैंक यू वेरी मच फ्रेंड्स।